అందరికీ నమస్కారం. నా పేరు మంగారాణి. నేను శ్రీనాగరాజ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. రాజమహేంద్రవరం అర్బన్, ఈస్ట్ గోదావరి జిల్లా. ఈరోజు నేను ఆడించబోయే ఆట పేరు పండ్లు పేర్లు చెప్పండి, కూరగాయల పేర్లు చెప్పండి. ఈ ఆట ద్వారా పిల్లల్లో మనం పండ్ల పేర్లు, కూరగాయల పేర్లని ఆసక్తికరంగా నేర్పించవచ్చు. మీ అందరికీ ఆటలు అంటే ఇష్టం కదా. ఈరోజు మనం ఒక మంచి ఆట ఆడుకుందామా? ఈ ఆట పేరేంటో తెలుసా? పండ్ల పేర్లు చెప్పండి, కూరగాయల పేర్లు. పండ్లండి పండ్లు, కూరగాయలండి కూరగాయలు. ఈ ఆట ఎలా ఆడాలంటే, ఈ ఆట ఆడేవాళ్ళు మన తల మీద ఇలా పెట్టుకోవాలి. పండ్లండి పండ్లు, కూరగాయలండి కూరగాయలు, తాజా తాజా పండ్లు, తాజా తాజా కూరగాయలు. ఇలా తిరుగుతూ, ఇప్పుడు జాహ్నవి దగ్గరికి వచ్చాను కదా నేను, ఈ తల మీద ఇలా పెట్టుకొని మనం ఇక్కడ ఈ బుట్టలు ఏమేమి ఉన్నాయి? పండ్లు, కూరగాయలు ఉన్నాయి కదా. ఇప్పుడు జాహ్నవిని నేను పండైనా అడగచ్చు, కూరగాయనా అడగచ్చు. ఇప్పుడు నేను జాహ్నవిని అడుగుతాను పండు. పండు అని అడగగానే తను పండు పేరు చెప్పింది. ఒకవేళ కూరగాయ అని అడిగితే తను ఏం చెప్పాలి? ఒక కూరగాయ పేరు చెప్పాలి. ఈ ఆటలో నియమాలు ఏంటంటే, చెప్పిన పండు పేరు కానీ చెప్పిన కూరగాయ పేరు కానీ మరలా చెప్పకూడదు. ఒకవేళ పండు పేరు చెప్పినప్పుడు కూరగాయ పేరు చెప్పినా, కూరగాయ అంటే పండు పేరు చెప్పినా వాళ్ళు అవుట్. పండ్లండి పండ్లు, తాజా తాజా పండ్లు, కూరగాయలండి కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. కూరగాయ సరిగా చెప్పిందా జాహ్నవి? మరి చప్పట్లతో జాహ్నవిని అభినందించండి. పండ్లమ్మ పండ్లు, తాజా తాజా పండ్లు, కూరగాయలమ్మ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. రెండమ్మ రండి, రండి బాబు రండి. పండ్లు ఆపిల్కాయ, ఆపిల్కాయ. వెరీ గుడ్. పండ్లమ్మ పండ్లు, తాజా తాజా పండ్లు, కూరగాయలమ్మ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. సాయి. సాయి ఎవరు? సాయి రండి. సాయిని ఏమడుగుతావు? కూరగాయలు. బెండకాయ. బెండకాయ, వెరీ గుడ్. సాయికి ఇచ్చేయి సారీ బుట్ట. పండ్లమ్మ పండ్లు, తాజా తాజా పండ్లు, కూరగాయలమ్మ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. రండి బాబు రండి, కొనండి బాబు కొనండి. మిస్ వెజిటేబుల్. బీరకాయ. పండ్లమ్మ పండ్లు, తాజా తాజా పండ్లు, కూరగాయలమ్మ కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. రండి బాబు రండి, రండి బాబు రండి, తాజా తాజా కూరగాయలు. పండ్లమ్మ పండ్లు, తాజా తాజా కూరగాయలు. రెండమ్మ రండి, రెండమ్మ రండి. పండ్లు పుచ్చకాయ. సరిగా చెప్పాడా? వెరీ గుడ్. పిల్లలు, ఇప్పటి వరకు మనం పండ్లండి పండ్లు, కూరగాయలండి కూరగాయలు లాంగ్వేజ్ గేమ్ ఆడుకున్నాం కదా. మీకు 3 నిమిషాల టైం, చీటీలు ఇస్తాను. వాటి మీద మీరు కూరగాయల పేర్లు, పండ్ల పేర్లు రాయాలి. ఎవరు ఎక్కువ రాస్తే వాళ్ళు విన్నర్. మీ నేము మీరు ఏ తరగతి చదువుతున్నారు? మూడు నిమిషాలు అయిపోయింది. ఎవరెవరు ఎంతవరకు రాస్తున్నారో అక్కడ ఆపేసి నాకు చీటీలు ఇలా ఇచ్చేసండి అమ్మా. అందరు దీవెన ఎక్కువ పేర్లు రాసింది నా. దీవెన, దీవెనకు అందరు చప్పట్లు కొట్టండినా. వెరీ గుడ్ రతల్లి, వెరీ గుడ్. ఇప్పుడు దీవెన రాసిన పేర్లు దీవెన చదువుతుంది. ద్రాక్ష, కమల, బత్తాయి, పుచ్చ, యాపిల్, జామ, వంకాయ, బీరకాయ, పచ్చిమిర్చి. వెరీ గుడ్. ఈ విధంగా మనం భాషా క్రీడల ద్వారా పిల్లల్లో పదజాలాభివృద్ధి పెంపొందించవచ్చు, నేర్చుకోవడాన్ని ఆసక్తికరంగా చేయవచ్చు. థ్యాంక్ యూ.